దానికి ఒక మంత్రి ఏడ్చాడుగా తల్సాని శ్రీనివాస యాదవ్ చిత్రపూర్లో ఏమన్నా ఇవి ఇవేముంది అసలు అసలు సినిమా వాళ్ళని అనాలి అసలు సినిమా వాళ్ళకి బుద్ధి ఉంటే వాళ్ళు ఐకమత్యంగా ఉంటే చిత్రపూర్ అంతమంది అంతమంది చిత్రరంగానికి సంబంధం లేని వాళ్ళందరూ దానిలో ఉన్నారు దానిలో ఉన్నారు అసలు నిజంగా అక్కడ ఆర్టిస్టులు మీ ఇంటర్వ్యూ చూసాను నేను వాళ్ళు గోలగోళమని ఏడుస్తున్నారు పాపం అవును ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు డబ్బులు కూడా కట్టారు కావాలని చేస్తున్నారు అదంతా దానికి వెనకమాలు వస్తా ఎవరండి శ్రీనివాస్ యాదవ్ చింతశ్రీశైల యాదవ్ చంద్రశ్రీ యాదవ్ కొడుకు వీళ్ళు ఆ కమిటీలో ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళకి అభయ హస్తం ఇస్తున్నాడు లేకపోతే ఆ వాళ్ళము అనిల్ కుమార్ అక్రమాలకి అసలు అడ్డుకట్టే ఉండదా ఉండదా అంటే ఈ సినిమా వాళ్ళకి 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 ఐకమత్యం లేకపోతే ఆయన పైగా ఈయన ఏం చేస్తాడంటే ఎవరైతే ఐకమత్యంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళ మధ్యలో తగాద పెడతాడు ఏ ఇద్దరిని కలిసి ఉండేవడు అందరూ కలిస్తే తనకెక్కడ అడ్డొస్తారు అని అని చెప్పి తాయలం ఇద్దరున్నారనుకోండి లీడర్లు ఒక సైడ్కి చేసుకొని తాయిలం ఇచ్చేయటం ఇందు కాదుగా ఈ డబ్బులు కాదుగా దేశం డబ్బే కదా ప్రజలు డబ్బే కదా సో ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం మన కౌశిక్ రెడ్డి గవర్నర్ను ఉద్దేశించి మాట్లాడిన భాష చూశారు కదా సరే గవర్నర్ వ్యవస్థ మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు చాలా మందికి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీగా అంటే పెద్దల సభలో ఆయన నాయకుడు విన్నారు కదా మీరు ఎట్లా ఎంత దారుణం ఎంత దారుణం ఇదంతా స్క్రిప్టే ఆ ఇప్పుడు ఈ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ లోను ఏంటంటే ఒక ఒక రాజకీయ పాఠశాలలు నడుస్తున్నాయి అక్కడ అంతే ఆ రాజకీయ పాఠశాలల్లో ఎవరికి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడాల్సిందే ఇక్కడ ఒక మహిళ కదా ఇక్కడ విక్టిమ్ అసలు కాదండి ఇక్కడ మహిళా పురుషుడాన్ని చూడకండి గవర్నరు ఎవరైతే వాళ్ళని గవర్నర్ వ్యవస్థ మీద వీళ్ళ పోరాటం జరుగుతుంది ఆవిడ పైగా వీళ్ళకేంటి అంటే ఈవిడ మరీ కంట్లో నలుసులాగా ఉంది ఆ దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ తట్టుకోలేకపోయేది ఎక్కడి దాకా వెళ్తుందంటే మీరు గవర్నర్ వ్యవస్థ వద్దు అనుకుంటే గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం మీరు పోరాటం చేయండి ఎప్పుడు చేసిరాళ్ళు ఇప్పుడు గుర్తు వస్తున్నది వాళ్ళకి నేను అదే అంటున్నాను మీరు వ్యవస్థ మీద పోరాటం చేయండి వ్యక్తుల మీద కాదు గవర్నర్ మీద కాదు మీరు అక్కడ గవర్నర్ లేడీ ఉందా పురుషుడు ఉన్నారా ఎవరున్నారా అనేది పక్కన పెట్టేసేయండి కాసేపు మీరుకు ఆ గవర్నర్ వ్యవస్థ మీకు నచ్చట్లేదు ఆ గవర్నర్ వ్యవస్థ మీద పోరాటం పోరాటం చేయండి కానీ ఆ వ్యవస్థ ఉన్న తర్వాత గవర్నర్ అంటూ ఉన్న తర్వాత ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్కి ఇవ్వవలసిన గౌరవం గవర్నర్కి ఇవ్వవలసిందే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బీజేపీ మీద పోరాటం ప్రజలకు ఎక్కడం కోసం ఈ గవర్నర్ మీద పోరాటం చేయడం ఒక మార్గంగా తీసుకున్నారు వీళ్ళు అసలు ఆ కౌశిక్ రెడ్డి చరిత్ర తీయండి మొత్తం ఒక గౌర మీద గవర్నర్ గురించి అట్లా మాట్లాడగలిగే చరిత్ర ఉందా కౌశిక్ రెడ్డికి కౌశిక్ రెడ్డి చేసింది ఏంటి నిన్న కాక మొన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు రాంగానే ఏం పోస్ట్ ఇచ్చావు నువ్వు పెద్దల సభలో మంత్రి నాయకుడు అని ఆయనకి రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి యువకుడు అవ్వడం ఒకటి పార్టీలోంచి వేరే పార్టీలోంచి దూకటం ఒకటి బూతులు మాట్లాడటం ఇంకొకటి పెద్దల సభలో అసలు ఈ మామూలు అసెంబ్లీలో ఎమ్మెల్యే దీంట్లో సభలో ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా బూతులు మాట్లాడినా ఎంతో కొంత ఒక గ్రేస్ మార్క్ ఇస్తారు చదువు రానోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నడుస్తుంది క్రిమినల్స్ చదువురానో వాళ్ళు ఉంటారు పెద్దల సభలో ఎవరుంటారు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చదువు యాదా ఉంటారు ఎవరు సంఘ సంస్కర్తలు ఉంటారు అసలు ఎక్కడన్నా సోషల్ యాక్టివిస్ట్లు అట్లాంటి వాళ్ళు ఉంటున్నారండి ఎవరు లేరు ఎవ్వరు లేరు అసలు రాజ్యాంగేతర పదవులు ఏవైతే ఉన్నాయో అసలు అంటే ఎలక్షన్స్లో పోటీ చేయకోకుండా ఉండే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నింటినీ వీళ్ళు వీళ్ళ రాజకీయ నాయకులకి పునరావాస పునరావాస కేంద్రం పునరావాస కేంద్రం చేసేసి ఎమ్మెల్సీ దీన్ని కూడా పునరావాస కేంద్రం చేయబట్టే కదా ఇంత దారుణం అయింది ఇప్పుడు ఈ అసెంబ్లీలో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఈ చట్టాల్లో ఏమన్నా చేసిన చట్టాల్లో ఉంటే వాళ్ళు మాట్లాడి దాన్ని సరిదిద్దాల్సింది పెద్దల సభ సౌండ్ కరెక్ట్ అయితే ఆ పెద్దల సభలో ఈ పిల్లగాడు బూతులు ఈ విధంగా బూతులు మాట్లాడడం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడడం అనేది చాలా నీచాతి నీచమైన విషయం అంటే కేసీఆర్ తన పంతం కోసము తన అవసరాల కోసము ఎంత దిగజారుడు పద్ధతులకి అవలంబిస్తాడో ఇది మీరు తాజా ఉదాహరణ అసలు ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు కేసీఆర్ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాడా మరి మీ అంచనా ప్రకారం మూడోసారి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా సమస్య లేదండి అంతే సమస్య లేదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏంటిది అని ఆలోచిస్తున్నారు మీకు ఒక్కటి ఒక్కటి గుర్తండి కౌలు రైతులు నేను అనుకుంటా ధరణి ఒక్కటి చాలేమో అనిపిస్తుంది ధరణి ఒక్కటి చాలు ధరణిలో మోసాలు ధరణిలో నన్ని బూతులు ఎన్ని తప్పులు తడగలేదు ధరణి ధరణిలో తప్పుగా ఫీడ్ అయినా రైతుకే నష్టం ధరణి అది తప్పు చేసినా ధరణి రైతులకే నష్టం రైతుల వల్ల ఏదన్నా నష్టం తప్పు జరిగినా రైతులకే నష్టం మన తప్పుని అది యాక్సెప్ట్ చేయదంట పని జరగదంట అది ధరణిలో తప్పులున్నా పని జరగదు ఎన్ని స్లాట్లు వేస్ట్ అవుతున్నాయి పైకి ఇంకోటి కూడా రావండి రిఫండ్ మళ్ళీ రూపాయలు అట్లా అట్లున్నాయి నువ్వు స్లాట్ రద్దయింది స్లాట్ రద్దు అవడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి నేను రిజిస్ట్రేషన్ బుక్ చేసుకుని నేను వెళ్ళలేదు అనుకోండి నా తప్పు ధరణి తప్పు వల్ల అవ్వలేదు అనుకోండి అసలు ధరణిలో ఇది అవుతుందా లేదా అని కదా నువ్వు డబ్బులు కట్టించుకోవాలి అనుకుంటే తీసుకోవాలి లేదనుకున్నప్పుడు వదిలేయాలి ఇప్పుడు ఎక్కడ ఎందుకండి చిన్న లాజిక్ ఒక బస్ ఎక్కుతాం మనం రిజర్వేషన్ చేసుకుంటాం ఆ బస్ క్యాన్సిల్ అయింది అనుకోండి మనకి వెనక్కివ్వాలిగా అంతే ఒకవేళ మనము ఒక టైం లిమిట్ లోపల మనము క్యాన్సిల్ చేసుకుంటే కూడా మనకు డబ్బులు వస్తున్నాయి కదా టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో మినహాయించుకుని మరి అలాంటప్పుడు ధరణిలోకి కట్టిన డబ్బులు ఎందుకు ఇవ్వరు వెనక్కి అంటే ఖజానా అంత దివాలా తీసింది దివాలా తీసింది కాబట్టి ఏ రకంగా డబ్బులు వచ్చినా సరే ఇందులో కంటూ వచ్చాక ఇక బయటికి వెళ్ళటానికి ఇల్లేదు ఐవార్ దలుచుకుంటే తప్పితే అంతే ఐవారు దలుచుకోవాల్సిందే ఏదైనా సరే అసలు మంత్రులందరికీ మూతులకి చిక్కాలు కట్టేశారు కదా ఇప్పుడు దూడలకి దోడలికి చిక్కాలు కట్టేసారు ఏం చెప్పాడు అసలు నా వాళ్ళు ఎవ్వరు ఏమీ చేయరు వాళ్ళు చేసిన దాకా నువ్వెక్కడ మిగులుస్తున్నావు ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు ఇది పరిస్థితి ఈ పరిస్థితి నుంచి బయట బయటపడాలి అంటే ఒక్కటే మార్గం కాంగ్రెస్ బలపడాలి ఈ రాష్ట్రంలో అంతకంటే వేరే మార్గమే లేదు కాంగ్రెస్ బలపడాలి అంత ఇంకెవరు నా దిక్కు చెప్పండి లేరు కదా ఇప్పుడు కాంగ్రెస్ ని బూచిగా చూపెట్టి అవినీతి పార్టీగా చూపెట్టి బీజేపీ కదా అధికారంలోకి వచ్చింది బీజేపీకి అధి అధికారంలోకి వచ్చాక ఎంత అవినీతి చేసిందో ప్రపంచం మొత్తానికి తెలిసింది కదా ఇవాళ సాక్షాత్తు మన దేశంలో మన ఇండస్ట్రియలిస్ట్ల తప్పొప్పులు అమెరికాలో ఉన్న అతను సంస్థలు బయటపెడర్ బయట పెడుతున్నాయి ఒకప్పుడు ఇట్లాగేగా సత్యం రామ రామలింగరాజు స్కామ్ కూడా ఒక ఆడిటర్ వాళ్ళు బయట పెడితేనే కదా బయటకు వచ్చింది అవన్నీ నిజాలని ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా చివరికి రేపు మోడీ చెత్తశుద్ధి అంటే ఇక్కడ తెలుస్తుంది అదాని కూడా మాత్రం ఒప్పుకుంటాడా లేదా అనేది చూద్దాం ఏం జరుగుద్దు നടുത്ത സീരി എപിസോഡ്